గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైకెట్ పాట్ కోర్. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం అయితే ఎంత పెద్ద ఏరియాని అయితే మైన్ చేసాం అన్నమాట. సో ఇప్పటివరకు చూసుకుంటే ఈ వరల్డ్లో ఇదే పెద్ద వర్క్ అండ్ ఈ బేకన్ అయితే నేను ఇంకా తీయలేదు ఎందుకంటే అప్పటి నుంచి నేను ఇంకా వరల్డ్కి రాలేదు కాబట్టి. సో ఇంకా దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఫైనల్ వన్. ఓకే ఇంకా వీటిని కలెక్ట్ చేసుకుందాం. ఇక్కడతో మొత్తం అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నట్టే ఇంకా దీన్ని లోపలైతే పెట్టేద్దాం, లేకపోతే ఈ లోపు ఈ షల్క బాక్స్లో అయితే పెట్టుకుంటాను ఎందుకంటే తర్వాత ఎప్పుడు కావాలన్నా సరే మళ్ళీ పెట్టుకోవచ్చు కదా వెంటనే. ఓకే సో ఈరోజు మన ప్లాన్ ఏంటంటే ఒక వూల్ఫామ్ అయితే బిల్డ్ చేయడం. సో ఎస్ చాలా లేట్ అని చెప్పాలి, మనకి లెట్ ప్లేలో కానీ హార్డ్ కోర్లో కానీ ఇంతకుముందు చూసుకుంటే చాలా ఎర్లీగా అయితే బిల్డ్ చేస్తాం, కాకపోతే దీంట్లో వచ్చేసి చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే నాకు మెయిన్గా ప్లేస్ లేదనమాట. కానీ ముందైతే ఒకటి అనుకున్నా ఇక్కడ బిల్డ్ చేద్దామని, కానీ ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో దీన్ని ల్యాండ్ మొత్తం కూడా మార్చేసి నేను. సో అప్పుడు మనకు అది అడ్డైపోతుంది కదా వూల్ఫామ్. సో అందుకే మొత్తానికి ఇంత ఏరియాని కూడా క్లియర్ చేసి సో ఇక్కడ పెడదాం అనుకుంటున్నా నేనైతే వూల్ఫామ్ని. ప్రస్తుతానికైతే అన్ని కలర్స్ ఓకే, సో లాస్ట్ టైం మనం అయితే కొన్ని పెట్టి వాళ్ళం, కాకపోతే ఈసారి మాత్రం మొత్తం అన్ని కలర్స్ ఉండాల్సిందే. 16 అనుకుంటా కదా, 16 షేప్స్ అయితే కావాలి, అయితే పక్క ఉంటాయి అనుకుంటున్నా 16 షేప్స్. ఒకవేళ 1-2 తక్కువైనప్పటికీ తర్వాత మేనేజ్ చేద్దాంలే. ఎందుకు మేనేజ్ చేయడం, ఇప్పుడే కాస్త వీటి పెట్టేస్తే పోలే. ఒక స్టాక్ మరీ ఎక్కువ వీటికి, కమాన్ తినండి మొత్తం తినండి, మొత్తం స్టాక్ అయిపోలే. అవ్వదలే మ్యాక్స్ చాలు సరిపోతుంది మనకి, 1-2 ఇంకా మిగిలితేనే బెటరు, అంతే సరిపోతుంది ఇంకా వెళ్ళిపోదాం. ఒకసారి ఎండ్ పోర్టల్ దగ్గర కూడా వెళ్తే బెటర్ అనుకుంటా ఎందుకంటే కాంక్రీట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎలాగో మన దగ్గర అయితే డైస్ అన్నీ ఉండి ఉండవు నాకు తెలిసి, 1-2 తక్కువ ఉండి ఉంటాయి. అందుకే ఒకసారి స్ట్రాంగ్గా అయితే వెళ్ళిపోదాం, మనకు కావాల్సిన మొత్తం కాంక్రీట్ అయితే తెచ్చేసుకుందాం. సో 16 కాంక్రీట్ అది కావాలి అంటే మనకి 16 కలర్స్ అన్నమాట, ఒక్కొక్కటి ఒక 4-5 ఉంటే సరిపోతుంది అంతే, అంతకు మించి అవసరం లేదు. ఏమనుకోకండి కోల్ కనబడింది అందుకు నాకే. ఓకే నైస్ స్కెలిటన్ లాగే. ఓకే ఇంకా చాలా ఉంది, నన్ను డిస్ట్రాక్ట్ చేస్తుంది ప్రస్తుతానికి. సో ముందైతే మనం వూల్ఫామ్ మీద వర్క్ చేద్దాం. ఓకే సరైన టైంకి నైట్ కూడా అయిపోయింది, స్లీప్ వేసి చూద్దాం ఇంకా. ఓకే మార్నింగ్ అయిపోయింది, ఈసారి ఫ్రంట్కి వెళ్దాం. నాకైతే ఇక్కడ ఎప్పుడు కూడా కన్ఫ్యూజనే, సో ఎక్కడ పెట్టానా అని. ఐ థింక్ ఇదే అనుకుంటా, ఎస్. ఒకసారి ఆగండి, కింద వాటర్ ఉందా లేకపోతే స్ట్రాంగ్ హోల్డ్ ఇది? ఓకే వాటర్ ఉన్నది, టోటం ఉంది కదా, ఎందుకంటే గ్యాప్ అయింది కదా వచ్చి నేను మర్చిపోయా. ఓకే సో ఈసారి మొత్తం అంతా కాంక్రీట్ ఉంది కదా అన్ని కలర్స్, ముందు ఒక్కొక్కటి చూద్దాం ఆగండి. వైట్, ఆరెంజ్, మజెంటా, లైట్ బ్లూ, యెల్లో, గ్రీన్, పింక్, గ్రే అండ్ లైట్ గ్రే. సో ఇక్కడతో ఫస్ట్ 9 కలర్స్ అయితే తీసుకున్నా, ఒక్కొక్కటి పెట్టేద్దాం. ఓకే సరిపోతుంది. ఓకే ఇటు సైడ్ మళ్ళీ, ఎస్ ఈసారి దీన్ని స్టార్ట్ చేసేద్దాం. ఒక 2-3 సెకండ్స్ సరిపోద్ది అనుకుంటా, కమాన్ అది ఆన్లైన్ కదా ఉంది. ఎస్ ఈసారి చూద్దాం, నేను ఏదో రాంగ్ ప్లేస్ చేసిన ఒక అండి. సో మన పెట్టిన వే అయితే కరెక్టే, కాకపోతే ఇంతకు ముందులాగా ఇది శాండ్ అయితే పైకి లాగట్లేదు. సో ఇక్కడ ఏదో ఒకటి పెట్టాలి అయితే, కానీ ఏం పెట్టినా పని చేస్తుందా ఇక్కడ? ఓకే కూల్ పెట్టి చూద్దాం నార్మల్గా, ఎందుకంటే జస్ట్ మనకి శాండ్ కింద డ్రాప్ అవ్వకూడదు అంతే కావాల్సింది మనకి. ఓ ఇలా పెడితే మనకి ఇది లాగేస్తుందేమో కదా మళ్ళీ, కానీ స్లైమ్ బ్లాక్స్ని లాగుతుందా? ఓకే ఎస్ మొత్తానికి మాస్ వచ్చింది ఇప్పుడు. ఏం లేదు చిన్న ఫిక్సే, జస్ట్ ఇలా పెట్టడం ఇంకా అంతే కదా. ఎస్ వీటిని కూడా రిమూవ్ చేసేద్దాం. అయితే మనకి దీనికి లాగంది ఏదో ఒకటి పెట్టాలి, ఒక ఐడియా ఉంది, అదే మనకి లీవ్స్ అన్నమాట. కామన్ ప్రస్తుతానికైతే షియర్ లేదు, ఇంకా సిల్క్ టచ్తో లాగాల్సిందే. సో 6 లీవ్స్ మనకైతే సరిపోతాయి. ఓకే ఇక్కడితే వచ్చినాయి 6, ఈసారి చూద్దాం ఎందుకంటే మనకు అది లాగదు అనుకుంటున్నా స్లైమ్. సరే టెస్ట్ చేసి చూద్దాం, ముందైతే ఎలా పెడుతున్నా టెంపరీ మాత్రమే ఇది, దీని మీద లీవ్స్. అయినా ఇది ఎప్పుడు ఫిక్స్ చేశారు అబ్బా వీళ్ళు, వీళ్ళకి మైక్రాఫ్ట్ని ప్రశాంతంగా వదిలేయడం రాదనుకుంటా మోజాంగోల్కి. అంటే ఏం లేదబ్బా మనకి కాంక్రీట్ ఫామ్ అయితే సరిగ్గా పనిచేసి ఇది ఒకటే, దీన్ని కూడా ఫిక్స్ చేస్తే ఎలా అని అంతే. ఓకే ఇక్కడతో పని చేయాలని చెప్పి కోరుకుందాం, ఇంకా టెస్ట్ పర్పస్ శాండ్ పెడదామా? ఎస్ ఒక సైడ్ చూస్తే సరిపోతుంది, ఎస్ పని చేస్తుంది థ్యాంక్ యూ.
ఇంకా సెండ్ అయితే రిమూవ్ చేస్తా. ఈసారి ప్లేస్ చేసి చెప్ప వీటిని. ప్రస్తుతానికి అయితే 6 పెట్టాము. సో ఒక 5 times అలా వెళ్తే సరిపోతుంది అంతే ఇవి. 1, 2, 3, 4, 5 సరిగ్గా కౌంట్ చేసినట్లే తెలియదు, బట్ ఇది 5 times అంటే ఎక్కువ వెళ్ళిపోయి ఉంటుందో తెలిసి చాలే సరిపోతుంది. దీన్ని కూడా ఆఫ్ చేసేద్దాం, ఇంకా రిమూవ్ చేసేద్దాం వీటిని. ఇంతకు ముందే వేసుకున్నప్పుడు నేను కలెక్ట్ చేయకుండా ఉండలేదు కదా, అలా అయితే మాత్రం చాలా రచ్ అయిపోతుంది. సో ఎండ్కి వెళ్ళిన తర్వాత వీటిని ఇంకా లోపల పెట్టచ్చు, ఓన్లీ 6 మాత్రం. ఓకే, నెక్స్ట్ అయితే మనకి సయన్, పర్పుల్, బ్లూ, బ్రౌన్, గ్రీన్, రెడ్ ఇంకా బ్లాక్. సో ఇవే అనమాట మనకి ఇంకా ఫైనల్. వీటిని కూడా మళ్ళీ ఒక్కొక్కటి అయితే పెట్టేద్దాం. ఈసారి ఆన్ చేసేద్దాం ఇది కూడా. సో ఒక 5 times అలా వెళ్తే సరిపోద్ది, ఎందుకంటే నాకు కావాల్సింది మాత్రం 5 blocks. ఓకే, ఇంకా సరిపోతుంది. 2 కూడా ఆఫ్ చేస్తా. ఇంకా ఫైనల్గా మనకి అయితే 4 మిగిలినాయి. బ్లాక్ అయితే 2 extra పెట్టా అంతే, ఎందుకంటే మనకి 2 ఖాళీగా ఉన్నాయని చెప్తా అంతే. ఓకే, ఇంక ఇది కూడా సరిపోతుంది. ఇక్కడతో ఇంకా మొత్తం పని అయితే అయిపోయినట్టే మనకి. తీసేసి ఇంకా ఎండ్కి అయితే వెళ్ళిపోదాం. మేబీ నైట్ అనుకుంటా ఇప్పుడు. ఎస్, పర్వాలేదులే, ఎలాగో వెళ్ళేది ఎండ్కే కదా. వచ్చినారు చూద్దాం, లెట్స్ గో. ఓకే, అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏంట్రా ఎంటర్మ్యాన్ ఇక్కడే సతీష్ట. ఎస్, చాలా వచ్చింది అబ్బా కాంక్రీట్, అనుకున్న దానికంటే చాలా 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 ఎక్కువ. ఇది బ్లాక్ ఏంటి తక్కువ వచ్చింది, మేబీ చెస్ట్లోకి వెళ్తుండొచ్చు. నా కనెక్షన్లు ఏంటో నేనే మర్చిపోయా పూర్తిగా. ఓ రీ నాయనో, ఎంతోటి పెట్టేశా నేను, ఏమో ఫ్యూచర్లో అవసరం అవుతుంది అని చెప్పేసి చేస్తుంటాలే. కలర్ మాత్రం అన్నీ తీసుకోవాలి. ఓకే, ఇది కూడా మర్చిపోకూడదు. ఇటు సైడ్ జస్ట్లో పర్పుల్ ఉంది, దీంట్లోంచి పర్పుల్ అయితే తీసుకున్నా. ఇంకేమున్నాయి, ఆరెంజ్, రెడ్, బ్లూ, ఇంకా మనకి పర్పుల్ తీసుకున్నాంలే. బ్లాక్, శాండ్ ఒకటి లోల పెడేస్తా ఉన్నా, కన్ఫ్యూజన్ అయిపోతున్నాను నేను. ఇప్పుడైతే కాస్త తెలిసింది అబ్బా ఏమేమి బ్లాక్స్ మనకి తక్కువైనాయో. ఎల్లో తక్కువగా ఉంది అండ్ ఆల్సో వైట్ కూడా, అంతే మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో వైట్ ఇంకా ఎల్లో, వైట్ ఎంత అవసరం లేదు, స్టాక్ 22 సరిపోతాయి. నెక్స్ట్ అయితే ఎల్లో కదా, ఎల్లో అయితే 7 వచ్చింది, తీసుకుందాం. ఇక్కడతో 12 సరిపోతుంది, ఇంకా వెళ్ళిపోదాం. గోల్డ్ ఫామ్ బిల్డ్ చేసిన తర్వాత నేనైతే మళ్ళీ చూడలేదు ఎంటర్మన్ ఎక్స్ ఫామ్ని, ఒకసారి చూసి వచ్చేద్దామా వెంటనే అది కూడా. హలో ఎంటర్మన్ ఎక్స్ ఫామ్, నిన్ను చాలా మిస్ అవుతున్నా, కానీ ఎవరికైనా సరే ఎల్లే గేమ్లో ఇంతకు మించి నెక్స్ట్ ఫామ్ అయితే ఉండదు. ఓకే, బ్యాక్ టు హోమ్. మనం ఎలాగో బెడ్ దగ్గర రిస్పాన్ పాయింట్ అయితే సెట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడికి వచ్చేసాం అనమాట స్పాన్ పాయింట్కి. ఓకే, మార్నింగ్ కూడా అయిపోతుంది, ఇంకా వెళ్ళిపోదాం బేస్ దగ్గరికి. నాకే కాస్త కొత్తగా ఉంది, ఎందుకంటే అటు సైడ్ నుంచి ఫ్లై చేసుకుంటూ వచ్చినప్పుడు మనకి ఇక్కడ కొండ ఉండేది కదా, ఇప్పుడు సడన్గా లేదు. ఓకే, ఇంకా మెటీరియల్స్ అయితే గ్యాదర్ చేసుకుందాం. ఎస్, ఇప్పుడు మనకి తీసుకున్నాం కదా, అందులో ఏవి కూడా మనకైతే ఊల్ఫామ్కి అవసరం లేదు, కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు, కానీ మనం పెట్టుకుంటాం అంతే. కాంక్రీట్ మేకర్ అయితే ఎక్కడ ఉంటుంది, సో ఫాస్ట్గా చేసుకుని వచ్చేద్దామా, చెస్ట్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, సో అందుకే తీస్తాను, ఎందుకంటే మన దగ్గర ఉన్నవి తక్కువ కదా. ఓకే, ఇక్కడతో మొత్తం అంతా కాంక్రీట్ తీసుకున్నట్టే. సో ఈసారి మేబీ మనకి 2 కావాలంగా ఉంటాయి షల్కర్ బాక్స్లు, ఎందుకంటే ఒక దాంట్లో మనకి కాంక్రీట్ సరిపోతుంది, నెక్స్ట్ దాంట్లో మనకైతే కావాల్సిన థింగ్స్. సరే, కొత్తగా చేసుకుందాం, 2 షల్కర్ బాక్స్లు అయితే రెడీ. ఇప్పుడు ముందు కాంక్రీట్ మొత్తం ఒక దాంట్లో పెట్టేస్తాను అండి, అసలు ఏమర్థం కావట్లేదు నాకు, ఇన్వెంటర్ లేవు ఉన్నాయా. కాంక్రీట్ మొత్తం కూడా ఒక దాంట్లో పెట్టేస్తా. ఈసారి మనకు కావాల్సిన థింగ్స్ అని చూద్దాం. హాపర్స్ అయితే చాలా ఉన్నాయి తీసుకున్నా, ఒక అబ్జర్వర్ కూడా, అంటే ఒకటి సరిపోదులే మామూలుగా ఉందని తీసుకున్నా అంతే. ఇంకేమైనా అవసరమైనవి ఉన్నాయి ఇక్కడ. ఓకే, రెడ్ స్టోన్ ఇక్కడైతే మనకి మామూలుగానే ఉంది, ఇదే బెటర్. దీంట్లో ఇంకా ఉన్నాయి అబ్జర్వర్లు, సో ఇలాగైతే 16 సరిపోతాయి ఇంకా. అండ్ ఆల్సో 16 డిస్పెన్సర్ కూడా కావాలి మనకి. సో ఇప్పుడు నేనైతే 16 బోస్ని క్రాఫ్ట్ చేయాలంగా ఉంటా, సరిపోయింది, కానీ అంత స్ట్రింగ్ అయితే నా దగ్గర లేదు. 11 వస్తున్నాయి, కాబిషన్ తీసుకొచ్చా అండ్ ఆల్సో డిస్పెన్సర్లు కూడా చేస్తాను. ఇంకా 11 వచ్చినాయి, ఇంకా 5 కావాలి. నైట్ అయితే చిరాకు పడి ఉన్నాయి, ఇప్పుడు బయట నైట్ అయితే బాగుండు అమ్మయ్యా, ఇప్పుడే నైట్ అయింది. సో ఫాస్ట్గా స్పైడర్స్ ఎక్కడుంటే అక్కడ కిల్ చేసి వచ్చేద్దాం. ఓకే, లూటింగ్ ద్రీ ఉంది కదా. ఎస్, కమాన్ స్పైడర్స్, మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను దగ్గర రానిచ్చేవాను కాదు, కానీ ఇప్పుడు కావాలి మీరు నాకు, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే నువ్వు నాకొద్దు. ఎన్ని వచ్చినాయి స్ట్రింగ్స్, 3. అరే ఆగరా, ఏంట్రా. ఎస్, ఇక్కడ ఒకటి ఉంది, కాకపోతే స్కెల్టన్లు కూడా ఉన్నాయి దగ్గరలో, కమాన్ డ్రాప్ చేయి. ఇక్కడతో 6 వచ్చినాయి. ఒకసారి మనం 2 డిస్టెన్స్ దాటుకుని వెళ్ళిపోతే మళ్ళీ మాప్స్ అన్నీ కూడా రీసెట్ అయిపోతాయి, చూసారు కదా మళ్ళీ కొత్తగా స్పాన్ అవుతున్నాయి. ఓరి నాయన, క్రీపర్లు అయితే మామూలుగా లేవు మరి అక్కడ, చూసుకోవాలి. ఇదంతా పెద్ద వార్ ఫీల్డ్ అయిపోయింది చూసారా, ఎన్ని స్పాన్ అవుతున్నాయి దగ్గరలో. ఓరి నాయన, అలా చూడండి ఒకసారి. ఎస్, కమాన్, అరే ఆగండిరా నాయన, ఇక్కడతో 9 వచ్చినాయి అంతే. ఓరి నాయన నువ్వు పక్కపో, పా పా పా
ఎలా పడితే అలా ఉంది ఇప్పుడు నాకు. ఓరే నాయన పిల్ల జాంబీసు, వాళ్ళతో నేను పెట్టుకోను, ఎందుకంటే పొరపాటున ఫిల్స్ అయిపోయాడు నేనంత. కమాన్ స్పైడర్, నువ్వు కూడా డ్రాప్ చేయి. 19 వచ్చినాయి. జాంబీ హోడ్ ఇది మొత్తం చూసారా, గుంపు ఇంకా. కమాన్, ఓ మనకి ఆర్మర్ కూడా పెట్టుకుని వస్తాను అబ్బా వెళ్ళు. ఓ అరే నాయన మళ్ళీ పిల్ల జాంబీసా, అలా చూడండి ఒకసారి. వార్ ఫీల్డ్ చెప్పాను కదా. 21 వచ్చినాయి, సరిపోతాయి. ఇంకా తర్వాత చూసుకుంటాను కావాలంటే. మళ్ళీ ఇంతకుముందు మనకైతే అసలు స్ట్రింగ్స్కి కొదవ ఉండేది కాదు, ఎందుకంటే క్రీపర్ ఫామ్ బిల్డ్ చేసిన తర్వాత స్పైడర్స్ కూడా దాంట్లో స్పాన్ అయిపోయి ఇప్పుడు మనం గ్లాస్ పెట్టేసాం కదా అడ్డంగా. సో దానివల్ల స్పైడర్స్ అయితే క్రీపర్ ఫామ్లో స్పాన్ అవ్వు, మనకి స్ట్రింగ్స్ కూడా ఉండవు. ఓకే ఇంకా మిగతా డిస్పెన్సర్లో చేసుకుని మళ్ళీ కలుద్దా. ఎస్ ఇక్కడతో అయితే 16 సరిపోతాయి. ఇంకా 6 మిగిలిన స్ట్రింగ్. ఇంకా ఏంటది సౌండ్ వచ్చింది? మనకి జాంబీ డ్రౌండ్ కింద అయితే మాట్లాడు కదా, అది సౌండ్ పైనుంచా అనుకుంటా. రెడ్ స్టోన్ డస్ట్ కూడా అయితే 16 కావాలి. 16 అబ్జర్వర్, 16 డిస్పెన్సర్ అండ్ ఆల్సో 16 రెడ్ స్టోన్ కూడా, అంటే రెడ్ స్టోన్ డస్ట్. 16 హాపర్స్, ఎందుకంటే టోటల్గా మనం 16 అంటే అన్ని కలర్స్ కూడా పెట్టేబోతున్నాం, అందుకే ఇలా 16 తీసుకున్నాను. కానీ మీరు 3 లేకపోతే 4 పెట్టాలంటే మాత్రం అలాగే తీసుకోండి. ఇంకా చెస్ట్ అయితే మాత్రం 32 తీసుకుంటున్నా, ఎందుకంటే డబుల్ చెస్ట్ పెడతాం కాబట్టి ప్రతి దాని దగ్గర. ఇక్కడతో 32 సరిపోతాయి. ఇంకా ఆ హీలింగ్ క్లియర్ చేయడం వల్ల చూసారు కదా ఎంత బెనిఫిట్. అండ్ ఆల్సో కోలోర్స్ అయితే బోల్డ్ ఉన్నాయి, రైల్స్ కూడా అంతే 16 సరిపోతాయి. ఈసారి మళ్ళీ నాకు హాపర్స్ కావాలి, ఎందుకంటే మైన్ కార్ట్ విత్ హాపర్ చేయాలి కాబట్టి. ఐరన్ కన్వర్ట్ చేస్తాం మొత్తం కూడా. ఈసారి 16 మనకి మైన్ కార్ట్స్ కావాలి. ఓకే మనకి 64 అవసరం లేదు కానీ 16 తీసుకుంటా. ఇక్కడతో 16 అయితే రెడీ. ఇంకీ ఐరన్ లోల్ పెట్టేచ్చు మనం 16. సో 16 మైన్ కార్ట్ విత్ హాపర్ అయితే రెడీ. ఇప్పుడు రాకెట్స్ ఎందుకు దీంట్లో ఉన్నాయా? 2 స్టాక్స్ మాత్రం ఉన్నాయి, ఇంకొని చేసుకుంటా. ఫ్లైట్ డ్యూరేషన్ 1 సరిపోతుందిలే, మోస్ట్లీ అది వాడతా నేను. ఓకే మిగతా అయితే లోల్ పెట్టేస్తా. ఈసారి దీన్ని కూడా తీసేద్దాం. ఈసారి మనకైతే 80 షేర్స్ కావాలి, కానీ ఐరన్ బ్లాక్స్ని తీసుకువెళ్తున్నా, అక్కడ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అయితే గ్లాసు, అది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అన్నమాట. ఏం చేద్దాం, డైస్ ఎక్కడి నుంచి తీసుకువెళ్ళినా సరే మనకి అదే అవుతుంది ఇన్వెంటరీ స్పేస్. సర్లే ఇక్కడ నుంచి చేసుకుని వెళ్ళిపోదాం, ఆల్రెడీ కొన్ని దీంట్లో ఉన్నాయి కాబట్టి తీసుకుందాం. ఆగండి, చాలా వరకు మనకైతే గ్లాస్ ఇక్కడ ఉందబ్బా, జస్ట్ మనకి బ్రౌన్ అయితే తక్కువగా ఉంది, ఇది చేసుకుని వెళ్ళిపోదాం. అండ్ మిగతా 6 కూడా. గ్రీన్ డైకి అయితే క్యాక్టస్ స్మెల్ట్ చేసేద్దాం. ఆరెంజ్ అయితే 3 ఉంది, ఇంకా చాలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయిలే. పింక్, ఎస్ ఈసారి సయన్ అండ్ ఆల్సో బ్రౌన్, ఇంకా బ్లూ కూడా అండ్ ఆల్సో లైమ్ గ్రీన్ కూడా తీసుకున్నా. ఈసారి చేసేద్దాం గ్లాస్ని. సరిపోవట్లేదు, ఇంకొక షల్కర్ బాక్స్ అయితే పక్క అవసరమే. రెడీ, ఆరెంజ్ పింక్ సయన్ బ్రౌన్ లైమ్ బ్లూ, ఇంక ఈ డైస్ని లోల్ పెట్టచ్చు. ఇంకా ఫైనల్గా మిగిలిన మనకైతే గ్రీన్ మాత్రమే తీసుకున్నా, గ్రీన్ కూడా రెడీ. ఈ రిసోర్సెస్ ఇవన్నీ కూడా నేను అయితే ముందుగానే కలెక్ట్ చేసుకోవాల్సింది, ఇప్పటికే 50 మినిట్స్ అయిపోయింది, కానీ చాలా వరకు తగ్గించేస్తాను మీకు. ప్రెసిడెంట్ బ్లాక్స్ కూడా తీసుకుంటున్నా అండ్ ఆల్సో సీలాన్స్ కూడా, మనకి ఇన్న అవసరం లేదు, ఒక్కొక్క స్టాక్ సరిపోద్దులే. ఓకే ఇంక వెళ్ళిపోదాం. ఇక్కడ పెట్టడం వల్ల ఒక మైనస్ పాయింట్ అయితే ఉంది, అదేనంటే ఎప్పుడైనా సరే ఏఫ్కి ఉండాల్సి వస్తుంది మనం, అదే మనం అక్కడ బిల్డ్ చేసాం అనుకోండి. సో బేస్కి దగ్గరలో తిరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫామ్ కూడా రన్ అయిపోతుంది. సర్లే ప్లేస్ మనకైతే ఇక్కడ ఉంటేనే బెటరు, అండ్ ఫ్యూచర్లో ఎక్స్పెండ్ కూడా చేసింది ఇంకా, అంటే 16 పెట్టాను కదా ఇంకొక 16 కూడా పెట్టచ్చు ఫ్యూచర్లో. ముందైతే అబ్జర్వర్, ఇంకా డిస్పెన్సర్, ఈ రెడ్ స్టోన్ అయితే తర్వాత తీసుకుంటా, అది కూడా లాస్ట్లో, ఎందుకంటే మనకి ముందు షీప్స్ని పంపాలి లోపలికి, ఆ తర్వాత వాటి కలర్ అయితే మార్చాలి, అదే మనం రెడ్ స్టోన్ పెట్టేసాం అనుకోండి సో ఊళ్ళైతే కట్ అయిపోతుంది అన్నమాట, తర్వాత డై పెట్టడానికి అయితే కష్టమైపోతుంది మనకి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇంకెక్కడి నుంచి పెడితే సరిపోతుందా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఓకే సరిపోతుందిలే ఏమాత్రం ఏరియా. చెప్పేసి మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. సో తీసాను, మళ్ళీ మీకు క్లారిటీగా అర్థం అవుద్ది లేదని చెప్పేసి మళ్ళీ చెప్పడానికి ఇంక పెట్టేసాను అన్నమాట. సో 2 బ్లాక్స్ తీయాలి ప్రతి దాని దగ్గర, చూస్తున్నారు కదా 2, ఈసారి 2 ఇలాగ ఇంకా ప్రతిదాన్ని కూడా చేయాలి. ఓకే ఇక్కడతోనే కూడా రిమూవ్ చేస్తా. ఈసారి ప్రతి డిస్పెన్సర్ కింద మనకైతే అబ్జర్వర్ పెట్టాలి, అది కూడా ఈ రెడ్ డాట్ ఉంది కదా బ్యాక్ సైడ్కి రావాలి. ఎస్ మొత్తం అన్ని కూడా తెచ్చేస్తా, ఇంకా స్టోన్తో కవర్ చేసేద్దాం దీన్ని మొత్తాన్ని. ఓకే మొత్తానికైతే రెడీ. ఈసారి గ్లాస్ పెట్టాలి, మొత్తం అంతా గ్లాస్ తీసుకుంటున్నా. ఇంకా వైట్ ఇంకా బ్లాక్ మన దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి అది చివరిలో పెడదాం. ఓకే బ్లాక్ ఈ చివరం పెడదాం, ఉండండి 1, 2 జస్ట్ మనకి 2 బ్లాక్స్ సైడ్ అయితే సరిపోద్ది. ఈసారి అయితే వైట్, సో ఈ బ్లాక్లో మనకి షేప్ వస్తుంది కాబట్టి 1, 2 ఇటు సైడ్ అంతే. ఇక్కడ నుంచి ఇంకా కలర్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే, చూస్తున్నారు కదా ప్రతి చోట ఇంకా పెట్టేస్తున్నా. ఎస్ ఈసారి మిగిలింది మనకైతే గ్రీన్, ఇంకా లైమ్ గ్రీన్,
అండ్ ఆల్సో బ్రౌన్, పింక్, ఇంకా సయన్, గ్రీన్, లైమ్ గ్రీన్, బ్రౌన్, ఫైనల్ వన్. ఇక్కడతో మొత్తం గ్లాసెస్ సెట్. చూసారు కదా, ఇంతే ఇంకా గ్లాస్తో పని, ఇంకేం అవసరం లేదు. కానీ ఏదో లుక్ కనబడాలని చెప్పేసి ఇంత కష్టపడింది అంతే. ఈ డిస్పెన్సర్లు ఉన్నాయి కదా, సో ఒక్కొక్కటి పెట్టడం ఇక్కడ. ఈ వర్షం ఏంటా బా, నేను కరెక్ట్గా బిల్డ్ చేసినప్పుడే గుర్తొస్తుంది అనుకుంటా దీనికి. సో ఇంకా ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, మళ్ళీ తర్వాత అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బ్లాక్స్ పైన కూడా ఒక్కొక్కటి పెట్టాల్సి ఉంటుంది, అది తర్వాత చూద్దాంలే. అమ్మయ్య వర్షం కూడా పోతుంది. ఇంకా రెయిన్బో చూసారా, మామూలుగా ఉండదు మరి. అండ్ ఇది టైమ్లెస్ చేసాం కదా, అప్పుడు కూడా 2 times ఏమో వచ్చినట్టుంది రెయిన్బో. నెక్స్ట్ అయితే తలపోటే, అదే మనకి షేప్స్ని తీసుకురావడం అన్నమాట. సో లీడ్ ఇంకా వీట్ పెట్టుకుని బయలుదేరుతుంది. ఇంకా 11 ఉన్నాయి లీడ్స్, ఒక పని చేద్దాం, 11 కూడా తీసుకెళ్ళిపోదాం. ఉండండి, కమాన్ షేప్స్, మీకైతే విడుదల వచ్చేసింది. ఇంకా బయటకు వచ్చేసి మీరు అలా కొట్టుకోకండి అబ్బా, ఒక్కొక్కరికి రండి. ఓర్ నాయన, నేను వెళ్ళలేకపోతున్నాను బయటికి. ఓకే, ఇక్కడ ల్యాడర్ అడ్డంగా ఉండడం వల్ల ఏంటి రాలేకపోతున్నాయి. ఓ అది మ్యాటర్, కమాన్ 11 చేయాలి నాకు. సరిపోతాయిలే, సరిపోతాయి, ఇంక వెళ్ళిపోండి, నేను మళ్ళీ తర్వాత వస్తా. వెళ్ళమంటున్నానా, వెళ్ళమంటే వెళ్ళవండి. సరే ఇక్కడితో ఎన్ని వచ్చినాయి, 1, 2, 3, 4, 5, 6 లీడ్ వేసా. అండ్ ఆల్సో ఆ ఫ్రెండ్లో మనకి వీటిని కూడా పెట్టుకున్నా, ఇదే ఇదివే మనకి. తప్పలేదు మరి, ఓకే, లేకపోతే మన షేప్స్ని గిల్ చేస్తుంది. మళ్ళీ టెంపరీగా కొద్దిగా స్టోన్ తీసుకుంటున్నా, ఎందుకంటే వీటికి స్టైర్ కేస్ లాగా రెడీ చేయాలి కదా. ఓకే ప్రస్తుతానికి అయితే 8 పెట్టాను, ఇంకొక 8 ఉన్నాయి. అండ్ టైంకి ఎవరో పార్లు కూడా పక్కన. నైట్ 10 అవుతుంది అబ్బా, 10:15 అయినప్పటికీ ఇప్పుడు పాటలు ఏంటో మరి. ఓకే ఇంక వీటిని తీసుకెళ్ళిపోతా, సేమ్ అలాగే పెట్టేస్తా మళ్ళీ. సో చూసారు కదా, ప్రస్తుతానికి అయితే మొత్తం అన్ని షిప్స్ కూడా రెడీ. ఇంకా వీటికి మనం అయితే డై పెట్టాలి. అండ్ ఆల్సో కింద మనం అయితే స్టోరేజ్ సిస్టమ్ కూడా చేసుకోవాలి. అవన్నీ రేపు చూద్దాం. ఓకే, రేపు అంటే మీకు కాదు నాకు, ఎందుకంటే మైక్ సెట్లు వస్తున్నాయి కాబట్టి. సో నెక్స్ట్ డే వచ్చేసి, అండ్ మనకైతే ఇక్కడ గ్రాసెస్ స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి డర్ట్ని అయితే ఇంకా ఎక్స్పెండ్ చేస్తున్నాం అన్నమాట. చూద్దాం మరి, ఫామ్ మొత్తం కంప్లీట్ అయ్యే లోపు గ్రాస్ లెవెల్ వరకు వెళ్తే ఓకే, లేకపోయినా సరే ఏం పర్వాలేదు, తర్వాత అయినా మనకి స్ప్రెడ్ అవుతుంది కదా, అప్పుడైనా సరే ఫామ్ అయితే వచ్చేస్తుంది. ఈసారి అయితే కింద చాలా వరకు ఏరియా అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే స్టోరేజ్ సిస్టమ్ కోసం. చూద్దాం మరి, ఫస్ట్ అయితే మనీ కంప్లీట్ చేద్దాము, ఆ తర్వాత చూపిస్తాం మీకు. అట్లీస్ట్ ఒక 4 blocks అయినా వెళ్ళలాగా ఉంటా కిందకి. 2, 3, 4 ఓకే, ఈసారి పైకి వచ్చేద్దాం మెల్లగా. ఫామ్ అయితే ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇది మాత్రం చేస్తుంది ఇంకా. సో ఇది టెంపరీ మాత్రమే, ఫ్యూచర్లో అయితే నేను ఇలా పెడతాను అనమాట, ఒక చిన్న టన్నెల్ లాగా. మేబీ మనం ఇంత కింద వరకు రావాల్సిన అవసరం కూడా లేదనుకుంటా, ముందే అలా ఫిల్ చేసేద్దాం అని దీన్ని. ఎస్, ఈసారి చివరి వరకు వెళ్ళిపోదాం, అప్పుడు చూద్దాం ఏమైనా మళ్ళీ కిందకి మైన్ చేయాలవద్దని చెప్పేసి. ఏంటి రా లోపలికి వచ్చేసో, నేను ఇంకా బిల్డ్ కూడా చేయలే, పోరా పక్కబో. అరే చెప్తున్నా, హౌస్ బిల్డ్ చేసుకున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టానన్ను. ఓకే వీడికి ఆటలు అయిపోయింది ఏంటంటే, చూపిస్తారా చూపిస్తా. ఫామ్ మొత్తం కంప్లీట్ అయ్యే లోపు నీకు టైం వేస్తున్నా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ప్లీజ్. వస్తూ వచ్చేటప్పు సైలెంట్గా ఉంటాడంటే మాత్రం కాదు. ఆహా ఊహూ, ఓ వెళ్ళిపోతున్నావా, మంచిడురా నువ్వు, భయపడ్డావు కదరా నువ్వు. అరే సరదాగన్నా వెళ్ళిపో, మళ్ళీ రాకు రివర్స్లో. నేను రానేవనగా అయినా సరే నేను ఈసారి రారా దమ్ముంటే, దెబ్బకి బయలుపడి ఇంకా. ఓ ఆర్ని దూకేసాడు అబ్బా వీడు. సరిపోయింది ఫైనల్లీ, ఈసారి చూడండి. అరే నువ్వు మళ్ళీ దూక్కో, దీన్ని కవర్ చేసేద్దామా, చేసేద్దాం దూకేసలో ఉన్నాడు వీడు. ఏదో పోషన్ తాగాడు, సో నైట్ అయిపోయింది అనుకుంటా. ఎస్, ఈ ఒక్క లైన్ చేసేస్తే ఇంకా సరిపోద్ది అనుకుంటాను నేను. తర్వాత కావాలంటే లోపల డెకరేట్ చేసుకోవచ్చు ఖాళీ ఉన్నప్పుడు. మైన్ కట్ విత్ హాపర్స్ అన్నీ కూడా తీసుకున్నా, చెస్ట్, హాపర్స్, రెడ్ స్టోన్ అయితే పైకి ఇక్కడ కాదు, రైల్స్, ఇంకా స్టోన్ కూడా తీసుకుందామండి, ఎందుకంటే వీటికి మూవ్ అవ్వకుండా మధ్యలో అడ్డంగా అయితే పెడతాను అన్నమాట. ఫస్ట్ అయితే చెస్ట్ల దగ్గర నుంచి అయితే వద్దాం, అబ్జర్వర్ ఉంది కదా దాని కింద పెట్టాలన్నమాట చెస్ట్లు, చూసుకోండి కరెక్ట్గా. తర్వాత వీటికి కనెక్ట్ చేస్తూ హాపర్స్ అది కూడా చూపిస్తాను మీకు. ఓకే మొత్తానికి అయితే రెడీ. సో షేప్ ఉండే ఏరియా అయితే మనకి ఇది, ఎందుకంటే ఫామ్ ఇటు సైడ్ ఉంది కాబట్టి. సో మీరు మాత్రం రివర్స్లో పెట్టుకోకుండా చూసుకోండి ఓకే చెస్ట్ని. ఈసారి హాపర్స్ని అయితే పెట్టేద్దాం, కాకపోతే ఈ వాల్ కూడా అడ్డంగా ఉంది, తీసేద్దాం. ఓకే ఈసారి వరుసగా పెట్టుకుంటూ వచ్చేద్దాం హాపర్స్ని. 16 ఓకే, ఈసారి మనకి రైల్స్ అండ్ ఆల్సో మైన్ కట్ విత్ హాపర్స్. సో రైల్స్ అయితే మనకి ఇలా ఉండాలి ఓకే అడ్డంగా,
ఎందుకంటే మనకి ఫ్రంట్ కి పెట్టారనుకోండి మూవ్ అయిపోతాయి మళ్ళీ. సో ఇలాగే ప్రతి హాప్ మీద కూడా పెట్టేయాలి. ఫైనల్ వన్ ఈసారి మనకి మైండ్ కార్ట్ విత్ హాపర్స్ అనమాట. సో మూవ్ అవ్వట్లేదు ప్రస్తుతానికి, బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మనకి టచ్ అయ్యి మళ్ళీ మూవ్ అయిపోవచ్చు. సో అందుకే వీటికి అడ్డంగా స్టోన్ ఏదో ఒకటి పెడతాను లుక్. చూసారు కదా లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి స్టోన్ పెట్టినా సరే నేను కంప్లీట్గా పెట్టలేను, ఎందుకంటే మనకి చెస్ట్ ఉంటుంది కదా, దీని మీద స్టోన్ పెట్టామనుకోండి సో ఇది మళ్ళీ మనకు ఓపెన్ అవ్వదు. కావాలంటే స్టైర్స్ పెట్టచ్చు. సర్లే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది కదా. ఏంట్రా ఓకే వీడు మళ్ళీ రాడనుకున్నాను, సో అందుకే ఓపెన్ చేసి పెట్టా. ఏంట్రా ఫామ్ కంప్లీట్ అయిపోయింది అనవచ్చు నువ్వు చూడడానికి, బాగానే ఉందిలేరా, నువ్వేం రివ్యూ అవ్వాల్సిన పని లేదు. ఒకప్పుడు అన్నీ తెచ్చాను కానీ నేను డైస్ని తీసుకురావడం అయితే మర్చిపోయా. ఒక్క నిమిషం. సో మొత్తం అన్ని డైస్ని అయితే తీసుకున్నా, ఈసారి చూద్దాం. ఓకే నైట్ అయిపోయింది, స్లీప్ వేసి మార్నింగ్ వెళ్తాం. సో ఇక్కడ మనకి ఉన్న విధంగా నేను ఇప్పుడైతే లైన్లో పెట్టుకుంటా, ఎందుకంటే వరుసగా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఈ డైట్ని అయితే రిమూవ్ చేసేద్దాం అన్న ఫస్ట్. సో వైట్ దీనికైతే పెట్టాల్సిన అవసరం లేదు. ఆరెంజ్, బ్లూ, లైట్ బ్లూ, ఇదైతే లైట్ గ్రే, అండ్ ఇదైతే మనకి గ్రే. నెక్స్ట్ అయితే మజెంటా, రెడ్, పర్పుల్, వీటిని కూడా తీసుకున్నా. యెల్లో, గ్రీన్, లైన్ గ్రీన్, బ్రౌన్, పింక్, సయన్, బ్లాక్. ఓకే ఇక్కడతో మొత్తం అన్నీ కూడా సెట్. జస్ట్ మనం ఇప్పుడు రెస్ట్ రూమ్ పెడితే సరిపోద్ది అనమాట బ్యాక్ సైడ్. ఇంకా కంప్లీట్గా ఫామ్ అయితే రెడీ అయిపోయినట్టే. మర్చిపోయా మనం అయితే షియర్స్ని కూడా చేసుకోవాలి. సర్లే ముందైతే ఈ రెస్ట్ రూమ్ పెడేద్దా. ఏం లేదు జస్ట్ బ్యాక్ సైడ్ అంతే. చాలా వరకు ఐరన్ తెచ్చుకున్నాం కదా, ఈసారి షియర్స్ కూడా చేసేద్దాం వీటిని. మేబీ ఒక స్టాక్ దగ్గర నుంచి వచ్చే షియర్స్ సరిపోతాయి అనుకుంటున్నాం. మరి చూద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ నా దగ్గర లేదు, అయినప్పటికీ ఏం పర్వాలేదులే, దీనికి క్రాఫ్టింగ్ టేబుల్ ఏం అవసరం లేదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలాగే ఇంకా 15 times చేయాలి. వీడికి నాకు ఏదో ఉందబ్బా. ఇప్పుడు కూడా నేను ఇక్కడ పెడుతున్నాను షేర్స్, ఇప్పుడు కూడా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను నన్ను. అరే ఎందుకురా ఇలా బుర్ర తింటావు, మనకి ఫస్ట్ హౌస్ బిల్డ్ చేస్తున్నాం కదా అప్పటి నుంచి అంతే. వీడితో ఎప్పుడు కూడా తలపోటే నాకు. ఫైనల్ వన్ ఇంకా అయిపోయినట్టే. చూసారు కదా మొత్తం అన్ని షేర్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఒకవేళ మీ దగ్గర అంత ఐరన్ కానీ లేకపోతే. కానీ ఇలా పెట్టేసుకుంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ టెంపరీగా ఒక్కొక్కటైనా సరే పెట్టుకోండి, తర్వాత మళ్ళీ ఐరన్ గ్యాదర్ చేసుకుని ఇంకా మొత్తం ఫిల్ చేసండి. చాలా వరకు షేర్స్ మిగిలిపోయినాయి. అండ్ ఐరన్ అయితే చెప్పాను కదా ఇంకొక స్టాక్ అవసరం రాదని, బ్లాక్ ఆఫ్ ఐరన్. ఇక్కడతో ఫామ్ మొత్తం రెడీ అయిపోయింది, కాకపోతే గ్రాస్ ఇక్కడి వరకు స్ప్రెడ్ అవ్వలేదు కదా, సో దానివల్ల ఇవైతే తింటలేదు అన్నమాట. సో తింటే మనకు అప్పుడు అది డిటెక్ట్ చేసి వెంటనే షేర్ చేస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ మనకి ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు, ఇది మేబీ కొద్దిగా టైం బట్టిలా ఉంది. సర్లే ఈసారి కాంక్రీట్ మళ్ళీ తీసుకుంటున్నా. సో ఇదైతే మనకు వైట్ కాబట్టి ఫ్రంట్ ఇట్ సైడ్ అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ కూడా. నెక్స్ట్ అయితే ఆరెంజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్, సో బ్లూ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇలా ఇంకా ప్రతి సైడ్ కూడా. ఎందుకంటే మిడిల్లో వచ్చేసి సీల్ అంత పెడతాను. సో పైన క్లోజ్ చేయడానికి అయితే ప్రెసిడెంట్ బ్లాక్స్ అలాగే తీసుకున్నాం కదా, అంటే స్లాబ్ చేసుకున్నా. సో వాటితోనే పెడతాను ఇంకా. ఓకే ఇక్కడతో మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది, చూసారు కదా అలా ఉందో. అండ్ ఈసారి సీల్ ఆంతన్స్ అయితే మిడిల్లో పెట్టేయడమే, ఎందుకంటే మనకి నైట్ అయినప్పుడు భలే కనిపిస్తాయి అన్నమాట షీప్స్. ఫైనల్ వన్ ఈసారి స్లాబ్స్ని తీసుకుందాం. ఇంకా కాంక్రీట్ కింద కూడా పెట్టాలి అబ్బా నేను. చూసారా ఎలా ఉందో లైటింగ్లో అదిరిపోతుంది, కింద కూడా పెట్టేసి వచ్చేద్దామా అండి. ముందైతే ఈ బ్లాక్స్ని రిమూవ్ చేసేద్దాం. ఈసారి ఒక్కొక్క దాన్ని సెట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే వైట్, ఆ తర్వాత ఆరెంజ్, బ్లూ, లైట్ బ్లూ, లైట్ గ్రే, గ్రే, మజెంటా, రెడ్, నా హంగర్ చూసుకోలేదు, పర్పుల్, యెల్లో, గ్రీన్, లైన్ గ్రీన్, బ్రౌన్, పింక్, సయన్, అండ్ ఫైనల్లీ బ్లాక్. ఓకే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. కింద ఇంకా మోడల్ మారుస్తాను. ఓకే అరే ఎందుకురా బుర్ర తింటున్నావు ఈరోజు, హౌస్ బిల్డ్ చేసినప్పుడు బెటర్ ఏమో కొంచెం తక్కువ, ఈరోజు మరి అడ్వాన్స్ వెళ్ళిపోయి చెప్తున్నా. ఓకే ఇక్కడతో ఫామ్ అయితే రెడీ అండ్ ఆల్సో వర్క్ కూడా అయిపోతుంది. చూసారు కదా చెక్ చేద్దాం వచ్చిందో లేదో చెస్ట్లోకి. ఎస్ వచ్చేసింది బ్లాక్ కూడా, ఎస్ పనిచేస్తుంది. ఓహ్ ఇంకేమన్నా లబ్బవాడి గురించి నేను, ఇంక ఈ కాంక్రీట్తో మనకైతే పని లేదు, కాకపోతే ఈ స్లాబ్తో పని ఉంది. సో లైట్స్ ఎక్కడైతే పెట్టలేదో అక్కడ ఎలా పెట్టేస్తున్నా వీటిని. బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ ఈ లైట్స్ ఉన్నా కూడా క్లోజ్ చేసేద్దాం ఒకప్పుడు, ఎందుకంటే పైన మనకేం లైటింగ్ రావాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది, సో దీనివల్ల అయితే ఎటువంటి మాప్స్ దీని మీద స్పాన్ అవ్వనమాట.
ఎస్ అండ్ ఆల్సో లైటింగ్ అయితే పైకి రాదు, ఓన్లీ మనకి షేడ్స్ వరకు వస్తుంది. సో ఇక్కడతో ఫామ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంకా గ్రాస్ పెడ్ డౌన్ ఒకటే లేటు, ఇంకా ఫైనల్గా మన ఫామ్ అయితే రెడీ అయిపోయింది. సో షీప్ ఫామ్ కొద్దిగా లేట్గా చేసినప్పటికీ లేటెస్ట్గా చేసాం అనమాట. సో ఇది కైస్ మొత్తానికి వీడియో వచ్చేసి. సో చెప్పండి మన కలర్ఫుల్ వూల్ ఫామ్ గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెంజేస్తున్నాం, ఇంత పక్కన లైక్ చేయండి, ఇంకా చాలా కానీ సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.